కాకినాడ రూరల్ చీడిగ గ్రామ పంచాయతీను ఎండీఓ కరీస్వప్న సందర్శించారు. జగనన్న సురక్ష జూలై 1 నుండి ప్రారంభం కానుంది. దీనిలోని భాగంగా 8 గ్రామ పంచాయతీలను ఈ నెల 24వ తారీఖు నుండి సచివాలయంలో ఈ సర్వే మొదలు పెట్టడం జరిగింది. ఇందులో క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఇలాంటి సేవలు అన్నీ కూడా ఈ నెల రోజులు ఉచితంగా సచివాలయంలో చేస్తారు. ప్రజలందరూ కూడా ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వీటి ద్వారా ప్రజలకు వారికి అవసరమైన గవర్నమెంట్ సేవలను పొందాలి అని అన్నారు. లాగిన్ అయితే అందరూ అయ్యారా? అది లాగిన్ అనిపించారు. ఓకే, మనకి స్టార్ట్ చేసి డాక్యుమెంట్స్ అన్ని రెడీ అయిన తర్వాత టోకెన్ జనరేషన్ అండ్ రిజిస్ట్రేషన్ రెండు ఎట్ ఎ టైం జరిగేలాగా సైమల్టేనియస్గా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఆ గ్యాప్ ఎక్కువ ఉండకూడదు. ఇవన్నీ రెడీ చేసుకుని ఏంటంటే స్పీడ్గా 2 మనకి ఉండే కొద్దీ ఇంకా ఎక్కువ ఉంది. మిగతా మనసులో 21, 22, 24 మ్యాక్సిమం 26 ఉన్నాయి. ఓన్లీ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ కాకినాడ రోజుల్లో మాత్రమే 40 సెక్రటేరియట్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో ఈక్వల్గా కంప్లీట్ అవ్వాలి అన్న వాళ్ళతో ఈక్వల్ ప్రోగ్రెస్ మనకి కంప్లీట్ చేసేయాలి. ఈ 2 డేస్లో సర్వీసెస్ అన్నీ కూడా మీ వైపు నుంచి స్పెసిఫిక్ నెంబర్ ఏమైనా మేడం? ఎందుకు ఇన్ని రావాలి సార్? సర్వీస్ రిక్వెస్ట్ ఇన్ని రావాలని కాదు, మీన్స్ ఉన్నాయా లేవా అనేది ఒక ఆప్షన్. సర్టిఫికేట్ లేకపోవడం, క్యాష్ సర్టిఫికేట్ లేకపోవడం, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోవడం కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ లేదని, కొంతమంది విడో పెన్షన్ పెట్టాలని డెత్ సర్టిఫికేట్ లేదని, ఈ రీజన్ 100 తీసుకున్నారు. కంప్లీట్ చేయలేదు మేడం ఇంకా. అది కూడా మన ఆఫీస్కి పంపించేయమన్నాను. కలిసి పంపిన డీని నేను 2 డేలు పక్కన సర్టిఫికేట్ చెప్పాను కాబట్టి అది ఒకసారి మీరు ఫాలో అప్ చేయండి. లేవాలి స్వప్న, నేను కాకినాడ రూరల్ ఎంపీడీఓగా వర్క్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే నెల జూన్1 నుంచి జగనన్న సురక్ష కార్యక్రమం అనేది మనకి రాష్ట్ర స్థాయిలో ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించిన సచివాలయాలు, ఏ సచివాలయాల్లో అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిందో, స్టార్ట్ అవ్వబోతుందో ఫస్ట్ నుంచి ఆ సచివాలయాలు అన్నింటిలో కూడా మనం సర్వే అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా మనం ఈ సర్వేని ఈ మంత్ 24 నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పటివరకు 8 సెక్రటేరియట్లో ఈ సర్వే, జగనన్న సురక్ష సర్వే అనేది జరుగుతుంది. మన మండలం మొత్తం చూసుకుంటే టోటల్ హౌస్హోల్డ్ 61,846 ఉండగా, ఈ 8 సెక్రటేరియట్స్లో మాత్రమే మనకి ఈ సర్వే జరిగినందువల్ల 10,626 హౌస్హోల్డ్స్ మనం కవర్ చేయడం జరిగింది. అందులో సర్వే 5,635 మందికి సర్వే హౌస్హోల్డ్స్ కంప్లీట్ చేశాము. అంటే 47% ఆఫ్ ద సెక్రటేరియట్స్లో ఎక్కడైతే ఈ సర్వే జరుగుతుందో అది కవర్ చేయడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే మనకి టోటల్గా మొత్తం మన మండలంలో ఉన్న 8 సెక్రటేరియట్స్ నుంచి ప్రజలందరూ కూడా ఈ సురక్షా ప్రోగ్రాంలో భాగంగా చాలా వరకు రిక్వెస్ట్ కావాలని, సర్వీసెస్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మేజర్గా మనకి ఇన్కమ్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ రైస్ కార్డ్లో యాడింగ్స్ అండ్ డిలీషన్స్, స్ప్లిట్టింగ్లో హౌస్హోల్డ్ స్ప్లిట్టింగ్ అండ్ హౌస్ రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎక్కువ సర్వీసెస్ మనకి అలాంటివి వస్తున్నాయి. ఈరోజు నేను చీడిగా సచివాలయాన్ని విజిట్ చేశాను యాజ్ అ పార్ట్ ఆఫ్ రీసర్వ్ ఈ సర్వే ఎలా జరుగుతుంది అనేది చూడడం కోసం చీడిగా సచివాలయానికి రావడం జరిగింది. ఇక్కడ 2 సచివాలయాలు ఉన్నాయండి. అందులో మనకి ఫస్ట్ సచివాలయం చీడిగా 1 విషయానికి వస్తే టోటల్ హౌస్హోల్డ్స్ 1,383 ఉండగా 878 మెంబర్స్కి, హౌస్హోల్డ్స్కి ఆల్రెడీ సర్వే చేశారు. అందులో కొన్ని డెత్స్, కొన్ని మైగ్రేషన్స్, డోర్ లాక్స్ ఉండడం వల్ల ఇంకొంచెం సర్వే పెండింగ్ అనేది మిగిలింది. అవన్నీ కూడా ఇవన్నీ మినహాయించి మిగతా వాళ్ళందరికీ కూడా సర్వే కంప్లీట్ చేయాలనే ఇన్స్ట్రక్షన్ సచివాలయం స్టాఫ్కి, వాలంటీర్స్కి ఇచ్చాను. అండ్ దెన్ నేను కమింగ్ టు చీడిగా 2 సచివాలయం, 1490 హౌస్హోల్డ్స్ ఉండగా ఈరోజు మార్నింగే ఇది స్టార్ట్ చేశారు. కొన్ని సర్వర్ ఇష్యూస్ వల్ల సర్వే కొంచెం స్లోగా అవుతుంది, బట్ 197 ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. అండ్ ఇక్కడ కూడా రిక్వెస్ట్ వస్తున్నాయి. వచ్చిన రిక్వెస్ట్కి మనం టోకెన్స్ రైజ్ చేసి వాటిని మనము స్కాన్ చేసి తర్వాత టోటల్ సర్వీసెస్ అన్నీ కూడా రిక్వెస్ట్ మనం రైజ్ చేయడం జరుగుతుంది. ఇదే ప్రక్రియ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది. మన మండలంలో 8 సచివాలయాల్లో స్టార్ట్ అయింది. మన మండలం పెద్దది కావడం వల్ల 41 సచివాలయాలు ఉన్నాయి. 41 సచివాలయాలకి జూలై 1 నుంచి జూలై 28 షెడ్యూల్ని చేయడం జరిగింది. దీనిలో భాగంగా 4 టీమ్స్ని వేశాము. ఒకటి ఎంఆర్ఓ గారు హెడ్ చేస్తారు, సెకండ్ టీమ్ విల్ బి హెడెడ్ బై మీ, థర్డ్ వన్ ఎంఈఓ గారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, అండ్ ద ఫోర్త్ వన్ విల్ బి హెడెడ్ బై మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్. అందరం కూడా కోఆర్డినేషన్లో ఉన్నాము. మండల్ స్పెషల్ ఆఫీసర్ కూడా రెగ్యులర్గా విజిట్స్ చేస్తున్నారు. అండ్ విత్ ఆల్ ద కోఆర్డినేషన్ ఆఫ్ సెక్రటేరియట్స్, మండల్ టీమ్స్, ఈ ప్రోగ్రామ్ని 100% సక్సెస్ చేసే దిశగా మేము ప్లాన్ చేసుకున్నాము, ప్రిపేర్డ్గా ఉన్నాము. సర్వీసెస్ చేసి అందరికీ కూడా ఈ సర్వీసెస్ వాళ్ళు మాకు క్యాంప్ మెన్షన్ చేసిన డేలో ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్వీసెస్ అందేలాగా చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.